హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్. ఫ్రిడ్జ్ డోర్లో మనము పెద్ద జార్స్ కాకుండా ఇలా చిన్న జార్స్ ఏవైనా పెట్టినప్పుడు దానిపైన ఇంకొక జార్ కూడా పెట్టొచ్చు అనిపిస్తుంటుంది కదండి. ఇలా ఒక జార్ పైన ఇంకొక జార్ పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ డోర్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ పైన పెట్టినటువంటి జార్ అనేది పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. పైన జార్ అలా పడిపోకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉండే ఏదైనా బాక్స్ పైన ఉన్న ఇటువంటి మూతను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టినట్లయితే పైన పెట్టిన జార్ క్రింది పడిపోకుండా ఈ క్యాప్ అనేది అడ్డుకుంటుంది. ఇలా అడ్డుగా పెట్టేటువంటి క్యాప్ అనేది కనీసం మనం పైన పెట్టేటువంటి జార్ నెక్ వరకు అయినా ఉండేటట్లు చూసుకోవాలి. అడ్డుగా పెట్టేటువంటి మూత ఇలా బాగా లాంగ్ ఉన్నట్లయితే మనం పైన పెద్ద జార్ పెట్టినా సరే ఈ మూత పైన జార్ పడిపోకుండా అడ్డుకోగలదు. ఇలా ఒక మూతను అడ్డు పెట్టడం వల్ల మనం ఒకే ప్లేస్లో రెండు బాటిల్స్ని అయితే పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. బర్త్డే రోజు మనం కేక్ తీసుకొచ్చినప్పుడు కేక్ కింద ఇటువంటి అట్టలు ఉంటాయి కదండి, ఇటువంటి వాటిని పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూద్దాం. కిచెన్లో మిక్సీని ఇలా ఓపెన్గా ఉంచినప్పుడు దీనిపైన డస్ట్ అది పట్టేసి చాలా బ్లాక్గా అయిపోతుంది కదండి. అలాగని మనం దీని మీద అస్తమానం కవర్స్ కూడా వేయలేము. అటువంటప్పుడు కేక్ అట్ట ఒకటి మిక్సీ పైన వేసుకుంటే మిక్సీ మీద దుమ్మది పడకుండా మనకి ఇది యూజ్ అవుతుంది. కూర వండేటప్పుడు కూరకు కావాల్సిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు లాంటివి దీనిపైన పెట్టుకుని కూర వండేటప్పుడు వాడుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పికిల్ బాటిల్స్ అవి పెడతాం కదండి, ఈ పికిల్ బాటిల్స్ కింద ఈ కేక్ అట్టను ఒక ట్రే లాగా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. కేక్ అట్ట పెట్టడం వల్ల డైనింగ్ టేబుల్ క్లాత్ మీద పికిల్ మరకలు అవి పడకుండా ఉంటాయి. ఒకవేళ పికిల్ మరకలు పడినా కూడా మనం టిష్యూ పేపర్తో ఈ కేక్ అట్టను క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మనం టీపై మీద కానీ టీవీ యూనిట్ పైన కానీ ఇలా ఫ్లవర్ వాజెస్ పెడుతుంటాం కదండి, ఈ ఫ్లవర్ వాజెస్ కింద కూడా ఈ కేక్ అట్టను ఒక డెకరేషన్ ఐటమ్గా పెట్టొచ్చు. ఇటువంటి టాయ్స్ కింద కూడా డెకరేషన్గా పెట్టడానికి కేక్ అట్టలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. టమాటాలు ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉండాలి అంటే టమాటాని ఇలా తొడిమ ఉన్న వైపును క్రిందకి పెట్టి స్టోర్ చేస్తే కనుక ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటాయి. టమాటాలను బయట ఉంచేవాళ్ళు టమాటాలకి గాలి తగిలే విధంగా ఇటువంటి బాస్కెట్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. టమాటాలు ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉండాలి అంటే టమాటాలను బయట కాకుండా ఇలా ఒక వెడల్పాటి ప్లాస్టిక్ బాక్స్లో వీడియోలో చూపిస్తున్న విధంగా తొడిమ క్రింది వైపు వచ్చే విధంగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే కనుక టమాటాలు వారం 10 రోజుల పాటు అప్పుడే మార్కెట్ నుండి తెచ్చినంత ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బాక్సులు స్టీల్వి కాకుండా ప్లాస్టిక్ బాక్సులు పెట్టినట్లయితే కనుక మనకి ఫ్రిడ్జ్లో పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. పండగకి పిండి వంటల కోసమని ఈ టైంలో మేడపైన ఇలా ఏవో ఒకటి ఆరబెడుతుంటాం కదండి, ఇలా ఆరబెట్టేటప్పుడు గాలి ఎక్కువగా ఉన్నట్లయితే క్రింది వేసిన క్లాత్ అనేది ఎగిరి వీటిపైన పడిపోతుంటుంది. దానివల్ల ఇవి అంత త్వరగా ఆరవు. క్లాత్ ఎగిరిపోకుండా ఉండటం కోసం ఇలా మన దగ్గర వాడినటువంటి పాత ప్రమిదలు ఉంటాయి కదండి, ఈ పాత ప్రమిదలను 4 వైపులా కూడా క్లాత్ ఎగిరిపోకుండా పెట్టినట్లయితే క్లాత్ అనేది గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది. దీనివల్ల మనం ఆరేసినవి చక్కగా త్వరగా ఆరిపోతాయి. ఇలా కొంచెం ఆలోచిస్తే మన దగ్గర ఉన్న ప్రతి వస్తువును కూడా మన అవసరానికి ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. కుండీల క్రింద స్టాండ్ ఏమీ లేకుండా కుండీని ఇలాగ నేలపైనే పెట్టేస్తే కనుక మనం కుండీలో వేసిన వాటర్ అడుగుకు సరిగ్గా దిగకుండా మట్టి అంతా పాడైపోతుంది. అలాంటప్పుడు మన దగ్గర ఇలా వాడినటువంటి పాత ప్రమిదలు ఉంటాయి కదండి, వీటిని కుండీల క్రింద బేస్గా పెట్టచ్చు. కుండీ క్రింద ఇలా బేస్ పెట్టడం వల్ల నీరు క్రిందికి బాగా దిగుతుంది. క్రింది నుండి ఇలా ఎయిర్ అండ్ వాటర్ సర్క్యులేషన్ వల్ల కుండీలో వేసిన మొక్క హెల్దీగా గ్రో అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉండే పాత ప్రమిదలను ఇంకా మనం యూజ్ చేయము అనుకున్నప్పుడు వాటిని పాడేయకుండా మొక్కల కుండీల క్రింద బేస్గా వాడుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.